అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విబిఆర్ ఏపీ ఛానల్. వీరప్పన్ గూసే మునస్వామి వీరప్పన్ అడవి దొంగగా కరుడుగట్టిన నరహంతకుడిగా కర్ణాటక తమిళనాడు కేరళ పోలీసులకు మాత్రమే కాక బీఎస్ఎఫ్ దళాలకు కూడా కంటి మీద కునుకు లేకుండా 3 దశాబ్దాల పాటు ముప్పు తిప్పలు పెట్టినటువంటి నటోరియస్ క్రిమినల్. అటవీ ప్రాంత ప్రజలకు రాబిన్హుడ్గా, సభ్య సమాజానికి క్రూరమైన నరహంతకుడిగా, స్మగ్లర్లుగా నమ్మించి దారుణంగా మట్టుబెట్టిన కసాయిగా సుపరిచితుడు. ఇప్పటి వరకు వీరప్పన్పై వివిధ భాషల్లో సినిమాలు, సీరియల్లు నిర్మించబడ్డాయి. భారతదేశంలోనే కాక విదేశాల్లో సైతం వీరప్పన్ గురించి కథనాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది. దాని పర్యవసానంగా అనేక పుస్తకాలు, సినిమాలు, సీరియళ్లు నిర్మించబడ్డాయి. ఒకప్పుడు వీరప్పన్ గురించి మాట్లాడటానికి ఉచ్చపోసుకునే ప్రజలు నేడు సమకాలీన సమాజపు మార్పులతో అనేకమైన వీరప్పన్ జీవించిన రోజుల్లోని అంశాలు, వాస్తవాలు నేడు వెలుగుచూస్తున్నాయి. వీరప్పన్ వేటలో ప్రాణాలను సైతం పణంగా పెట్టిన పోలీస్, ఎస్టీఎఫ్ సిబ్బంది అనేక విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. వాటిలో అనేక అంశాలు మన రోమాలను నిక్కుబడుచుకునే విధంగా ఉంటాయి. వీరప్పన్ జీవన శైలి, వ్యూహాలు, అనుచరగణం, ఆహార పొలవాట్లు, స్మగ్లింగ్, కిడ్నాపింగ్, ప్రత్యర్థులను తుదముచ్చించడానికి పన్నిన వ్యూహాలు, వివాహ జీవితం మొదలైన వీరప్పన్ ఆంతరంగిక విషయాలను కర్ణాటక తమిళనాడు మిత్రులతో కలిసి, మేము వీరప్పన్ సంచరించిన ప్రాంతాలలో జీవించిన ప్రజలతో సేకరించిన అంశాలను విబిఆర్ ఏపీ తెలుగు ఛానల్ ద్వారా మీకు అందించబోతున్నాము. దాదాపు 25 ఎపిసోడ్లతో సాగేటువంటి అన్నోన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ వీరప్పన్ ద్వారా మునుపెన్నడూ మీకు కనీ విని ఎరుగని వీరప్పన్ విషయాలను మీకు అందించబోతున్నాం. ఈ కార్యక్రమంలో వీరప్పన్ జీవితంలోని చీకటి కోణాలతో పాటు వీరప్పన్ వేటలో పాల్గొన్న ఎస్టీఎఫ్, పోలీస్, ఫారెస్ట్ సిబ్బందితో పాటు పాత్రికేయులు, వీరప్పన్ సమకాలికులు, అనుచరులు వెల్లడించిన అంశాలను మీతో పంచుకుంటాం. మేము రూపొందించే ఈ కార్యక్రమం వీరప్పన్ చేతిలో అమరుడైన మన తెలుగు తేజం ఫారెస్ట్ ఆఫీసర్ పి శ్రీనివాస్ గారికి అంకితమిస్తున్నాము.